కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాలంక మండలంలోని నాగాలంక ప్రధాన కేంద్రంలో ఉన్నటువంటి రక్షిత మంచినీటి పథకం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఇవాళ మరి ఏలూరులో మరి వింత రోగంతో ఏంటి నీళ్లు కలుషితమయ్యి మరి అక్కడ దాదాపుగా 600 మంది ఇవాళ అనారోగ్యానికి పాలయ్యి ఇప్పటివరకు కూడా దేని వల్ల ఆ జబ్బులు వస్తున్నాయో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మరి ఇవాళ ఫైజులు ఉంటే ఇక్కడ ఈ నాగాలంక దగ్గర ఉన్నటువంటి ఈ మంచినీటి పరిస్థితి చూస్తే డైరెక్ట్గా ఇంకో చూడండి ఈ చెరువులో నుంచి ఇంకో ఈ పైప్ ద్వారా డైరెక్ట్గా మరి సంపులోకి ఎక్కించి వాటిని వాటర్ పై ట్యాంకర్కి ఎక్కించి డైరెక్ట్గా ప్రజలకి మరి నీటిని విడుదల చేస్తున్నారంటే చాలా బాధకరమైన విషయం. ఎందుకంటే ఇవాళ ఇక్కడ 2 ఫిల్టర్ బెడ్లు బ్రహ్మాండమైనటువంటి ఫిల్టర్ బెడ్లు ఉన్నాయి. దాదాపుగా 1.5 సంవత్సరం నుంచి మరి ఆ ఫిల్టర్ బెడ్లు పనిచేయకోకుండా అదిగో చేస్తాం ఇదిగో చేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారు. మరి దాదాపుగా మరి మేము 4 నెలల క్రితం అంటే ఆగస్టు నెలలో మరి ఇక్కడ పరిస్థితి బాగోలేదు డైరెక్ట్గా మీరు ఈ చెరువుల్లో ఉన్నటువంటి నీళ్లు మీరు సప్లై చేస్తున్నారు ప్రజల యొక్క ఆరోగ్యాలు చెడిపోతాయి ఇవాళ వాళ్ళ అనారోగ్యాలు పాలవుతారు మహాప్రభు అని చెప్పి ఎండిఓ గారికి ఒక అర్జీ ఇస్తే ఇవాళ ఇప్పటి వరకు కూడా ఆ అర్జీ మీద పరిష్కారం లేదు. ఇక్కడ వాటర్ ఫిల్టర్ బెడ్లు బాగు చేయటం కూడా లేదు. ఇవాళ కృష్ణా నది దగ్గర నుంచి వచ్చేటువంటి నీళ్ళని ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్ని చోటు ఈ చెరువు అంతా కూడా ఈ రకంగా నింపుకుని మరి అనేక రకాలైనటువంటి కృష్ణా బ్యారేజ్ నుంచి వచ్చేటువంటి కలుషితమైన నీరంతా కూడా మరి ఈ చెరువుల్లో ఉండి ఈ చెరువుల్లో నుంచి వాటర్ ట్యాంకులకు ఎక్కించి ప్రజలకి మరి అందించడం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఆలోచించండి. ఇవాళ అంతుపట్టని వ్యాధితో ఏలూరులో అల్లాడిపోతున్నారు. ఓ పక్కన జిల్లా కలెక్టర్ గారు మరి ఈ రకంగా మీరు అందరూ కూడా పారిశుద్ధ్య విషయంలో కానీ మంచినీటి విషయంలో కానీ శ్రద్ధ తీసుకోండి మహాప్రభు అని అధికారులకి ఆజ్ఞలు జారీ చేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం మరి మాకేం సంబంధం లేదన్నట్టు ప్రజల ఆరోగ్యంతో సంబంధం లేనట్టు వ్యవహరించడం చాలా బాధకరమైన విషయం. 4 నెలల క్రితం స్పందనలో ఇచ్చినటువంటి అర్జీకే ఎండిఓ గారు సరైనటువంటి మరి సమస్యను పరిష్కరించినప్పుడు ఇవాళ ఈ రకమైనటువంటి డైరెక్ట్గా వచ్చేటువంటి నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఏదో డబ్బులు ఉన్నవాళ్ళు 4 బాటిల్ 4 వాటర్ ట్యాంకులు కొనుక్కుని తాగుతారు కానీ డబ్బు లేనటువంటి ప్రజలు ఇవాళ ఏ రకంగా బ్రతుకుతారని చెప్పి మేము మీడియా ద్వారా మేము జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ డైరెక్ట్గా ఇవాళ చెరువుల్లో నీళ్లు ప్రజలకి మరి ఈ రకంగా మరి ఇవ్వటం అనేది చాలా తప్పైనటువంటి విషయం. తక్షణం ఆరోగ్యాలు మరి ప్రస్తుతం ఒక పక్కన పాడైపోతున్నటువంటి తరుణంలో మరి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మీరు గుర్తు కాపాడాల్సినటువంటి ధర్మం మరి అధికారుల మీద ఉంది. మరి మేము అవినగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కూడా మేము ఒకటే చెబుతున్నాం ఒక పక్కన జిల్లాల్లో వింత వ్యాధులు అంటువ్యాధులు వస్తున్నాయి మరి మీరు తక్షణం ఇలాంటి చెరువుల విషయంలో ఈ ఫిల్టర్ బెడ్ల విషయంలో శ్రద్ధ తీసుకుని ప్రజలకి స్వచ్ఛమైనటువంటి మంచినీరుని అందించాలని మా జనసేన పార్టీ తరఫున ఈ మీడియా ద్వారా మేము అధికారులకి ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణం స్పందించండి. ఒకవేళ మీరే స్పందించకపోతే దీని మీద మేము ప్రజా ఉద్యమం చేస్తామని చెప్పి మరొకసారి మేము మీడియా ద్వారా మేము అధికారులకు హెచ్చరిస్తున్నాం.